సమ్మర్ రేస్ లో దమ్ము చూపేందుకు రంగస్థలం మూవీతో దూసుకొచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జత కట్టిన రామ్ చరణ్ ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్ లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది రంగస్థలం. సుమారు 7 తర్వాత వస్తున్న రామ్ చరణ్ మూవీ కోసం గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. అన్ని థియేటర్లలోనూ ఉదయం 5 గంటలకే షోలు స్టార్ట్ కాగా ఓవర్సీస్ లో నిన్న రాత్రే స్పెషల్ ప్రీమియర్ షోలు పట్టడంతో చెట్టిబాబు రామలక్ష్మిలు నటనకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సుకుమార్ చేకింగ్, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, చెట్టిబాబుకి అన్నగా ఆది నటన, ప్రతి నాయకుడిగా జగపతిబాబు ఉగ్రరూపం, ప్రకాష్ రాజ్ సహజ శైలి వెరసి రంగస్థలం థియేటర్స్ లో అభిమానుల విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం మొదటి అర్ధభాగం కథ దాదాపుగా ట్రైలర్లోనే చూపించారని అంటున్నారు. ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో సాగే ఎన్నికల పోరును అత్యంత రసభద్రంగా తీర్చిదిద్దాడు సుకుమార్. ఇక ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ లీడ్ రోల్స్ యాక్టింగ్ ప్రధాన ఆకర్షణ కాగా దేవేశ్రీప్రసాద్ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెన్నెముకగా నిలిచాయంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా చివరి వరకు ఒకే ఎమోషన్ను క్యారీ చేయడంతో సక్సెస్ అయ్యారు సుక్కు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి హైప్ ని తీసుకొచ్చింది. బలమైన ఈ కథలో కీలక మలుపు తిప్పే ఆ సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించేదిలా ఉంటుందన్నారు. సెకండ్ ఆఫ్లో స్క్రీన్ ప్లే నెమ్మదించినా కూడా ఫైనల్ గా మెగాభిమానులకు ఇదో పవర్ ప్యాక్ మూవీ అంటూ రంగస్థలం థియేటర్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.